నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నువ్వు మాట్లాడుతున్నావు కదా అయ్యగారు ఇక్కడ. మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. మీరు అరిచింది నన్ను చెప్పు తీసి కొడతాను ఇవ్వడం నోరెత్తాడండి. అర్థం కాకపోతే అరుస్తారా? సైలెంట్గా ఉండలేరా? సో క్రికెట్ అనేది ఒక ఆట విడుపు, మరి బ్యాటింగ్ అనేది చాలా. సో రోజు రిహా మనకి డైలీ ట్రైనింగ్కి వెళ్ళి మీరు పిల్లలందరూ క్రికెట్ నేర్చుకొని చక్కగా ప్రావీణ్యం సంపాదించి రాష్ట్రంలో దేశ స్థాయిలో అటు రంజీలు ఇటు ఐపీఎల్స్ ఇకపోతే ఫారెన్ క్లబ్లు పోతే ఫారెన్ క్లబ్లు బాగుందండి. సో ఇలా క్రికెట్ ని మీరు దేశ స్థాయిలో తీసుకెళ్ళి మరి కోపం మరి ఏమండి మీ కోపం ఇందాక గబుక్కున హర్ట్ అయ్యారు ఇప్పుడు మీరు ఆపకపోతే ఫినిషింగ్ మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అదే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అదండి చివరిగా ఈ సభకు వచ్చిన అందరికి ధన్యవాదములు. ఎప్పుడు ఇలాంటి స్పీచ్ ఎక్కడ ఎప్పుడు ఇవ్వద్దు సార్, ఎందుకంటే మా వరకే ఈ జ్ఞానం సరిపోద్ది, మిగతా వాళ్ళు ఎవడు పంచుకోవడానికి వీల్లేదు. గురుగారు ఇప్పుడు F3 సినిమా మొత్తం చూసి తెలుగు ప్రేక్షకులంతా నవ్వుకుంటున్నారు. ఈరోజు మీరు వచ్చి ఆ నవ్వుని నవ్వుకున్న గౌరవాన్ని నవ్వుకున్న వాల్యూని మాకు చెప్పి సో సినిమాని మా సినిమాని సక్సెస్ని మాతో పాటు ఎంజాయ్ చేయడానికి వచ్చారు. సో చాలా హ్యాపీ గురుగారు, మీరు మా టీమ్కి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు ఐ సో హ్యాపీ. ఐ లవ్ యూ గురుగారు. త్వరలో అంటే మీ నిన్న బ్రహ్మానందం గారితో మాట్లాడుతూ ఆయన్ని ఇంతవరకు మనం ఒకలా చూసాం సార్ ఒక గొప్ప పాత్రలో చూడబోతున్నాం అండ్ ఐఎమ్ గోయింగ్ టు విట్నెస్ రంగమార్తాండ. సో బ్రహ్మానందం గారు అంటే ఇంతవరకు మనల్ని నవ్వించారు. సో ఆయనలో ఉన్న ఇంకొక కోణం మేము త్వరలో చూడబోతున్నాం. యూఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. సో మీ బిట్స్ని సరదాగా మీకోసం మేము రీక్రియేట్ చేసి చేద్దాం అనుకుంటున్నాం. ఒక బిట్ గొర్రెలు కూర్చుంటో మాసోలేస పొలాస నీసిక్కి సిమ్మలి అంటీసి కాటర్ కంటో ఇంత శాట ఇంత మాసోరే కిందరి కారు కూర్చుకి నీసిక్కి కండో కీరని మాట ఇంత శాట ఇంత జూమాని మింజుంబ్రాయిని సదస్సు నటశ్రీ బెళ్ళ తాంబోదులు సుత గచ్చల బాబు కాటర్ వల్లి కండో నీసిక్కి సిమ్మలి ఇంత శాట ఎంత పరిస్థితి ఎనీవే మళ్ళీ ఒకసారి మీ F3 ద్వారా ఇంత బ్రహ్మాండమైన హాస్యాన్ని మీ చేతులతోటి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి పంచిపెట్టినందుకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మా కామెడీ కుటుంబం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.